పెద్ద శివులు ఉంటే వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు అని చెప్పారు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి, అంటే శివులు పెద్దవిగా ఉండడము అనేటువంటిది మనకి వేదము కానీ వీటన్నిటికీ కూడా శృతి అనే పేరు. శృతి అంటే వినేటువంటి, అంటే వినడం అనేటువంటిది మనం ఎంత ఎక్కువగా చేస్తే మనకి అంత జ్ఞానం లభిస్తుంది. మనం చదువుకునేటువంటి దాని వల్ల మనకి లభించేటువంటి జ్ఞానం కానీ మనము మనంతర మనం ఏదైనా ప్రయత్నించి నేర్చుకునేటువంటి దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం కంటే కూడా వినికిడి వల్ల మనకు వచ్చేటువంటి జ్ఞానం ఎక్కువ. మాట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కనుక వింటే దానివల్ల తెలిసేటువంటిది మనకి ఎక్కువ ఉంటుంది. అయితే వినడం అనేటువంటిది తెలిస్తే ముందు మనకి, అప్పుడు మనకి జ్ఞానం అనేటువంటిది తెలుసు. అందుకనే దానికి వేదమను కూడా విన్నది ముందుకు తెలిస్తే మనము విన్నాము. ఈ చెవులు వింటాయి అందుకే వాటికి శ్రోత్రములు అనేటువంటి పేరు ఉంది. ఈ వినడం అనేటువంటిది ఎంత పెద్దదిగా ఉంటే అంటే ఎంత ఎక్కువైతే ఆ ఎక్కువ ధరనే మనం పెద్దదానికి ఉపయోగించి అంటే దానికి విశాలమైనటువంటి చెవులు. ఈ రెండు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి, తర్వాత ఇంత ఇది ఉన్నా కానీ అది ఇతర జంతువుని హింసించి తినేటువంటి మాంసభక్షికమైనటువంటి జంతువు కాదు, శాఖాహారమైనటువంటి జంతువు. అందులో ఆకులు అదులు మాత్రమే తిని జీవించేది. అంటే మనకి శిష్యులు ఏం చెప్తారంటే, సాధనలో మనం పైకి వెళుతున్న కొద్దీ శరీరము తేజవంతం అవ్వాలి. శరీరము తేజవంతమైన అయితే మనకి మనము పొందుతున్నటువంటి సాధన వల్ల పొందేటువంటి శక్తి ఏదైతే ఉందో అది శరీరం అనేటువంటి ట్రాన్స్ఫార్మర్లో మనకి నిలవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి లేకపోతే ఏమిటవుతుందంటే మనం చేసేటువంటి సాధన ఈ మన శరీరం కనుక అనువుగా కనుక లేకపోతే అక్కడించి వెళ్ళిపోతుంది. శరీరము తేజవంతం అవ్వాలి అని అంటే మనకి శాఖాహారం చెప్తారు. ఎందుకంటే అది సులువుగా జీర్ణమయ్యేటువంటిది, తేలికగా ఉండేటువంటిది, బరువు పెంచేటువంటిది కాదు అనేది. సృష్టి మొదట్లో మనకి చాలా భౌతికంగా శ్రమించి చేయవలసినటువంటి పనులు చేసేటువంటి ఉన్నప్పుడు అందరూ మాంసాహారం తిన్నారు. క్రమంగా మనకి బుద్ధి ఎక్కువగా ఉపయోగించి శరీరం మీద ఉండే శరీరం యొక్క శ్రమని తగ్గించుకునేటువంటి స్థితిలోకి మనం వస్తున్న కొద్దీ ఆహారంలో కూడా మనము తేలికపాటు ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనకి బలవర్ధకమైనటువంటి, అంటే బలవర్ధకం అంటే కేవలము బరువు పెంచేటువంటి మనకి ఆహారం అవసరం, తేజస్సు పెంచేటువంటి ఆహారం, వర్చస్సు పెంచేటువంటి ఆహారం ఉంటే చాలు. అనేది సృష్టిలో క్రమంగా సాగుతుండగా ఒక్కొక్క స్థితి రావటంటే మనకి తేలికపాటి ఆహారంలోకి కావాలి. కొన్నాళ్ళలోకి అసలు ఆహారం తీసుకోకపోయినా పర్వాలేదు, మనం చుట్టూ ఉండేటువంటి ప్రకృతితో కనుక మనం సమన్వయాన్ని పొందగలిగితే, చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి బలాన్ని కనుక మనం తీసుకోగలిగితే, అసలు మామూలుగా ఆహారం తీసుకోకపోయినా మన శరీరానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే శరీరానికి ఉండేటువంటి దాని తత్వానికి సంబంధించినటువంటి దానికి ఉండేటువంటి లక్షణాల వల్ల కొంత ఆహారం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి దానికి నిలబెట్టడం కోసం. అంటే సెల్ ఫోన్ లాంటి దాన్ని మనం అప్పుడప్పుడు ఛార్జ్ చేయడం అనేటువంటిది ఎలా చేస్తామో ఆ మాటలు తీసుకుంటే సరిపోతుంది. అందుకని మనకి ఏంటంటే ఏనుగు అనేటువంటిది తెలివికి మనం ఎప్పుడైతే దానికి చిహ్నంగా పెట్టామో దానికి ఇవ్వబడినటువంటి ఆహారం అనేటువంటిది కూడా శాఖాహారాన్ని ఇచ్చేది. అంటే ఆ రకంగా మనకి గజము అనేటువంటిది ఉన్నటువంటి వాటన్నిటిలోకి కూడా సూక్ష్మమైనటువంటి దృష్టికి, వినికిడికి, చక్కటి తెలివితేటలకి అన్నిటికంట మిగిలినటువంటి జంతువులతో పోలిస్తే, చాలా జంతువులతో పోలిస్తే ఏనుగులు ఎక్కువగా గుంటూరు గుంటూరుగా జీవిస్తాయి. మందల మందలుగా జీవించడం అనేటువంటిది ఏనుగులకి ఉంటుంది. అంటే గుంపులుగా జీవించేటువంటి తత్వం అనేటువంటి ఉంటుంది. ఒక మగ ఏనుగు ఆ మందని నడిపిస్తుంటే మిగిలినటువంటి ఏనుగులన్నీ కూడా, చిన్న పెద్ద ఏనుగులన్నీ కూడా దాంతో పాటు ఉంటాయి. తర్వాత బంధములు అనేటువంటివి దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ఎవరికి ఆ సినిమా కూడా ధర్మేంద్ర సినిమా మావోర్ మంత్రానికి ఒక సినిమా, వాళ్ళు ఆ ఏనుగు ఉన్నని తల్లిని పట్టుకుంటే పిల్లని పట్టుకుంటే తల్లి ఊళ్ళోకి వచ్చేస్తుంది అని ఎదుర్కొంటారు. దాని మీద అలాగే అంటే ఆ రకమైనటువంటి బంధం అనేటువంటిది. తర్వాత చాలా చిత్రంగా ఏం చెప్తారంటే చిత్తజీవుల దశకు చేరినప్పుడు ఏనుగులు నిరాహారంగా ఉండి ఇంకా దేహాన్ని విడిచిపెట్టేస్తాయి.
आहारे अला అడికి కొన్ని జాతుల్లోనూ వాటిలో అంటే దూరంగా వెళ్ళిపోతాయి మందని మించి దూరంగా వెళ్ళిపోయి అలా ఇంకా ఆహారం ఏమీ లేకుండా అలాగా దేహాన్ని మించిపోతాయి. అంటే ఇంత ఒక రకమైనటువంటి సాధనతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటువంటి జంతువు కింద మనం దాన్ని చెప్తాం. అది సృష్టి మొత్తంలో జరిగేటువంటి దానికి అదొక చిహ్నం. అంటే నడుస్తూ ఉండేటువంటి జగత్తు, ఈ జగత్తులో మనం చూడవలసినటువంటి మనం పొందవలసినటువంటి సూక్ష్మమైనటువంటి దృష్టి, ఈ వినికిడి, వీటన్నిటికీ సంబంధించిన ఏవైతే ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందువల్ల ఏం చేశారు దీన్ని తీసుకొచ్చి ఈ ఏనుగుని దీనికి తల కింద తగ్గించడం అనేటువంటిది జరిగింది. అంటే అది ప్రతీకగా మనకి చెప్పిస్తే నిజముగా ఏనుగేట తల అనేటువంటిది మనకి అక్కడ కాదు. అందువల్ల సృష్టి యొక్క మూలమైనటువంటి ద్రవ్యంలోంచి ఏర్పడినటువంటి ఆ సృష్టి నిర్మాణానికి అనువైనటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంలోంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి వాడు ఈయన నటుడు. ఈ వరాలన్నీ ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే ఈయన తల తెగిపోయి తర్వాత మళ్ళీ ఏనుగుతలు వచ్చిందో అప్పుడు దేవతలందరూ కూడా ఆయనకు ఒక్కొక్క వరం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, గణములన్నిటికీ ఆయన్ని మొట్టమొదటిసారిగా నాయకుడిగా చేస్తారు. అందుకని గణనాయకుడిగా చేస్తారు. గణములంటే అంటే అంతవరకు మనకి సృష్టిలో ఈశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఇద్దరే ఉన్నారు, ఏకవచనం దుర్వచనం. మూడో ఆయన వస్తే అప్పటి నుంచి బహువచనం ఎందుకని పెడతారు. అనేక మంది కూడా ఎప్పుడైతే అనేక మంది అనేటువంటి వస్తుందో వాళ్ళని విభాగములుగా చేయడం, ఎవరు ఎక్కడ ఉంటారు అనేటువంటిది సర్దడం ఇటువంటి అవసరం ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి ఒక్కడే అయితే ఏం అవసరం లేదు, ఇద్దరు ఉన్నా కానీ ఈ విభాగములు ఎక్కడే ఉండదు. ఎక్కువ అవుతున్న కొద్దీ నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అనేటువంటి ఈ సర్దుబాట్లు అనేటువంటివి అవసరం ఉంది. ఈ విభజన వీళ్ళందరినీ కూడా నడిపించడం అనేటువంటిది. అంటే క్రమంగా సృష్టి ఎప్పుడైతే ఇలాగ కిందకి దిగి వస్తుందో వస్తుందో సృష్టిలో అనేకమైనటువంటి శక్తులు వాటి వాటి యొక్క పనులను నెరవేర్చడం కోసం అని చెప్పి నిత్యము కూడా చూస్తుంటారు. ఈ జరుగుతున్నటువంటి సృష్టి క్రమం ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా సర్ది ఒక పద్ధతిలో పెట్టి దేని దేనిని ఎక్కడెక్కడ ఏర్పరచాలి అనేటువంటి మొట్టమొదటి సూత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి ఆయన, ఈ గణనాయకుడు అనేటువంటి ఆయన తీసుకొస్తాడు. అందుకని ఆయన గణనాయకుడు అయ్యాడు. ఎప్పుడైతే మనకి సృష్టి అనేటువంటిది జరగడానికి వస్తూ ఉంటుందో అప్పుడు మనకి దాంతో పాటుగానే విఘ్నములు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. విఘ్నం అనేటువంటిది వేరుగా ఉంటుంది, మనం చేసేటువంటి పనులు అనే ఉంటుంది. అంటే అది లేకుండా మనకు పనిచేయదు ఎక్కడైనా సరే. ఇప్పుడు నున్నని గచ్చు మీద మనం నడవాలి సరిపోతాం, కొద్దిగా బరుకుగా ఉండాలి, జరిగంటే పట్టాలి. అంటే మనం మన ఫ్రిక్షన్ అని మనం ఏదైతే ఉంటామో, అంటే మన నడుస్తుంటే మన నడకను ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ఆపుతున్నటువంటి బలం కంటే ఎక్కువ బలాన్ని మనం ఉపయోగించి మనం అడుగు వేయగలుగుతాం. మనం నడవడానికి ప్రయత్నం చేస్తే అది ఏ రకమైనటువంటి ఆపడానికి ప్రయత్నం చేయకపోతే జరగదు. అదే నున్నగా ఉంటే మనం జరుగుతాం, దొరుకుగా ఉంటే నిలుస్తాం. దొరుకుదనం మనం ఆపుతుంది, ఆపుతుంది కాబట్టి మనం నడవగలుగుతాం, ఆపకపోతే మనం నడవలేదు. అంటే మనం కదలాలి అంటే, ముందుకు కదలాలి అంటే మనం ఒక్కసారి ఆ ముందుకు కదలడానికి ఉపయోగించేటువంటి శక్తితో ఎదురుగా ఉండేటువంటి దాన్ని దాటగలగాలి. అంతేకా విఘ్నం అనేటువంటి లేకుండా పని అనేటువంటి జరగదు. ఏ పని మనం మొదలుపెట్టినా సరే దాంట్లో మొట్టమొదట ఆ రకమైనటువంటి ఆ రాపిడ్ అనేటువంటిది, ఆ పట్టుకోవడం అనేటువంటిది, దాన్ని దాటడం అనేటువంటిది ఉంటుంది. సృష్టి అయినా అంతే, ఏదైనా అంతే. దాన్ని పెద్దలు చాలా వాటిలో మనకి ఏం చెప్తారంటే ఈ దీపం కింద మస్తింది చెప్తారు. పూర్వకాలంలో మనం ఒక కృష్ణాయుడు వెలిగించినా కానీ, ఈవెన్ మనం కొవ్వొత్తి వెలిగించినా సరే కొవ్వొత్తి అన్ని చోట్లకి వెలిగించింది కానీ దాని కింద చీకటి ఉంటుంది, తర్వాత అది మసిపోతుంది. మామూలుగా మనకి